బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ రామలింగేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేయగా పంచాయతీ మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీడీఓ సుజాత జాతీయ జెండాను ఎగురవేశారు. స్వతంత్ర భారతదేశంలో దేశ సంపదలో 90% కొంతమంది సంపన్నుల చేతుల్లో ఉందని ఆర్థిక సర్వేలు చెబుతున్న తరుణంలో అట్టడుగు వర్గాలు సైతం సంక్షేమ ఫలాలు అందేలా అన్ని ప్రభుత్వ శాఖలు పనిచేయాల్సిన అవసరం ఉందని తహసీల్దార్ రామలింగేశ్వరరావు అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో వీఆర్ఓలు, ఆర్ఐలు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొనగా మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎంపీపీ దొడ్ల విజయలక్ష్మి, ఎంఈఓ దిలీప్ కుమార్, పలువురు ఎంపీటీసీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశ ప్రజలు జరుపుకుంటున్నారు ఈ గణతంత్ర దినోత్సవ విశిష్టత ఏంటంటే, సుమారు 200 సంవత్సరాలు బ్రిటిషు సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని దోపిడీ పీడనతో పాలన సాగిస్తుంటే దానికి వ్యతిరేకంగా జాతీయకాంక్ష కలిగిన భారత పౌరులు బానిస సుంకరాలను తెగించి వీరోచితంగా పోరాడి మరి స్వేచ్ఛా స్వాతంత్రాల్ని సంపాదించుకున్నారు. భారతదేశంలో జాతీయ ఆదాయంలో 70% సంపద 1% ప్రజలకు వెళ్తుంది అనేది మరి ఇటీవల వచ్చిన ఆర్థిక సర్వేల్లో తేలుతుంది. సంపన్నులు సంపన్న మరింత సంపన్నులు అవుతున్నారు, పేదలు పేదలుగానే ఉండిపోతున్నారు. మరి దీన్ని ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షేమ ఫలాలు మరి అట్టడుగు వర్గాలకి సరైన అర్హులకి అందాలంటే అన్ని ప్రభుత్వ శాఖలు నిష్పక్షపాతంగా చిత్తశుద్ధిగా పనిచేయాల్సిన అవసరం ఉంది.